ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అతి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులారా ఈ దినము అనగా సెప్టెంబరు ఎనిమిది బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న ప్రియులైన మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ీయులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా రాత్రి వేళ ప్రశాంతముగా నిద్రపడుతుందా ఉదయకాలము వేళ ప్రార్థన కొరకై తెల్లవారుజామునే లేవగలుగుతున్నారా మీ కుటుంబములోని పిల్లలు పెద్దలు ఎలా ఉన్నారు మీ యొక్క అన్నాదమ్ములు అక్క చెల్లెండ్రు మీ బంధువులందరూ క్షేమముగా ఉన్నారా ఇరుగు పొరుగు వారితో సమాధానముగా ఉంటున్నారా ఎందుకంటే దేవుని పిల్లలముగా మనము అందరి క్షేమము విషయమై ప్రార్థించాలి సాధ్యమైనంత వరకు మనము సమాధానము కలిగి ఉండాలి ఎంతోమంది మనలను నిందించవచ్చు లేక దూషించవచ్చు మన మీద ఒకవేళ సాడీలు చెప్పవచ్చు అయితే దేవుని పిల్లలుగా మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించుట మనకు ఆశీర్వాదకరం ఎన్నో కుటుంబాలలో నేడు నెమ్మది లేదు శాంతి లేదు ఆర్థిక పరమైన గొడవలు ఆస్తిపరమైన తగాదాలు భార్యాభర్తల మధ్యన విభేదాలు పిల్లల ప్రవర్తనను బట్టి దుఃఖము ఈ రీతిగా ఎన్నో కుటుంబాలు కలతతో ఉన్నాయి ప్రియులారా అపవాది కుటుంబాలలో నెమ్మది లేకుండా ప్రజలను భయంకరముగా గలిబిలి చేస్తున్నాడు ప్రభువు మనకిచ్చిన వాగ్దానం మీ హృదయములను కలవరపడనీయకుడి అని మనతో మాట్లాడియున్నాడు గనుక ఏ విషయములో కూడా కలవరపడకుండా ప్రభువుపైన ఆనుకొని మన విశ్వాసయాత్రను కొనసాగిద్దాం అట్టి కృపా ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రియులారా ప్రతిదినము జ్ఞాపకం చేస్తున్నాను అనుకోవద్దు ఇది దేవుని పని అందుకే ప్రతిదినము మీకు జ్ఞాపకం చేస్తున్నాను వాక్యము వింటున్న మీలో ఎవరైనాను ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొనండి అలాగనే ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేస్తే సహవాసపు కార్యములన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వాక్యము విని కొందరికైనా వాక్యమును షేరు చేయండి వారు మీరు పంపే వాక్యము ద్వారా మేలు పొందితే ఆ ఆశీర్వాదము మీకే ఒక ఆత్మను నరకము నుండి తప్పించిన వ్యక్తి అవుతావు గనుక దేవుని పిల్లలుగా మనము అట్టి బాధ్యతను భారమును కలిగి ఇందుముగాక ఆమెన్ ప్రియులారా దేవుని లేఖనములో నుండి పరమగీతముల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనమును ధ్యానిస్తూ దీనిలో లోయలను గూర్చి నిన్నటి దినమున ప్రారంభించుకున్నాం మొట్టమొదటిగా ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో ఉన్న షావే లోయను గూర్చి ధ్యానిస్తున్నాం సుధోమారాజు అబ్రహామును ఎదుర్కొనుటకు రాజులోయ అనబడుచున్న షావే లోయ వరకు వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది ప్రియులారా ఐదుగురు రాజులు నలుగురు రాజుల చేతిలో ఓడిపోయారు ఐదుగురు మనలో ఉన్న పంచేంద్రియాలకు ముంగుర్తని నలుగురు రాజులు లోకములో ఉన్న అర్షద్వర్గాలకు అనగా కామ క్రోధ మోహ మధ మత్సరములకు ముంగుర్తని నిన్నటి దినము ధ్యానించాం అయితే అబ్రహాము రాజు కాదు కాని అబ్రహాము ఇంట పుట్టిన మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకుని యుద్ధానికి వెళ్ళి నలుగురు రాజులను ఓడించి గెలిచాడు కారణమేమిటి అంటే అబ్రాహాము సహోదరుడైన హారాను కుమారుడు లోతు అబ్రహామును విడిచి గుమారా ప్రాంతములలో నివసిస్తున్నాడు వచ్చిన రాజులు రాజులను ఓడించి వారి ప్రజలను వారి ఆస్తిని పోతూ అక్కడ కాపురమున్న లోతు కుటుంబాన్ని లోతు ఆస్తిని కూడా తీసుకొనిపోయారు ఆ విషయం ఒక వ్యక్తి ద్వారా అబ్రహాము విని తన సహోదరుని కుమారుణ్ణి రక్షించుకోవాలని వారి మీదికి యుద్ధానికి వెళ్ళి వారిని గెలిచాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే విశ్వాస వీరుడు మన ఆత్మీయ జీవితములో లోకమును గెలవాలి అంటే విశ్వాసమే ఆయుధము అని వాక్యము బోధిస్తుంది యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాల్గవ వచనం యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాల్గవ వచనం అక్కడ లోకమును జయించిన మన విజయము విశ్వాసమే అన్నాడు అనగా లోకములో ఉన్న శరీరాశను గాని నేత్రాశను గాని జీవపు డంభమును గాని గెలవాలి అంటే విశ్వాసము ద్వారానే మనము గెలవగలము అబ్రహాము విశ్వాసవీరుడు గనుక విశ్వాసమును బట్టి రాజులైన వారితో పోరాడి గెలిచి తన సహోదరుని కుమారుడైన లోతు కుటుంబమును గుమారా పట్టణముల ప్రజలను తిరిగి సంపాదించాడు ప్రియ సోదరుడా సోదరి సంఘం అనబడుతున్న షోలమ్మితి చెప్పిన సాక్ష్యమేమంటే నేను లోయలలో పుట్టిన పద్మము వంటి దానను అనగా సంఘము ఏ లోయలో పుట్టింది అనగా షావే అనబడుతున్న లోయలో షావే అనబడుతున్న లోయ దేనికి ముంగుర్తు అంటే జయజీవితానికి ముంగుర్తు దేవుని పిల్లలుగా మనము ప్రభువులో నిలబడాలి అంటే ప్రభువులో కొత్తగా జన్మించాలి అంటే లోకమును జయించాలి ప్రభువు లోకమును జయించాడు యోహాను సువార్త పదహారవ అధ్యాయం ఆఖరి వచనం అనగా ముప్పై మూడవ వచనం నేను లోకమును జయించియున్నాను అన్నాడు దేవుని పిల్లలుగా మనము కూడా లోకమును జయించాలి లోకము అనగా యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనములు శరీరాశ నేత్రాశ జీవపు డంభము వాటిని మనము గెలిచి ప్రభువునందు మనము క్రొత్తగా జన్మించాలి సంఘం అనబడుతున్న మనకు షావే లోయ అనుభవం అవసరం అది రాజులోయ అనగా జయజీవితానికి ముంగుర్తు ప్రియులారా మన ఆత్మీయ జీవితములో మనము పరలోకము చేరాలి అంటే జయజీవితము ఎంతో అవసరం ఎందుకంటే ప్రభువు చెప్పిన మాట జయించిన వానిని నా సింహాసనము మీద కూర్చుండనిత్తును అన్నాడు ప్రకటన మూడు ఇరవై ఒకటి మనము ప్రభువుతో పాటు కూర్చోవాలి అంటే మనకు జయజీవితము ఎంతో అవసరం దేవుని పిల్లలుగా విశ్వాసమందు మనము ఎదుగుతూ విశ్వాసములు బలపరచబడుతూ మన విశ్వాసమును కాపాడుకుంటూ ఎదగాలి ఎందుకంటే అపవాది మనలను విశ్వాస భ్రష్టులుగా చేసే దినములలో ఉన్నాం అనేకమంది విశ్వాస భ్రష్టులగుచున్నట్లుగా పౌలు భక్తుడు తిమోతీతో మాట్లాడాడు తిమోతి మొదటి పత్రిక ఒకటి పంతొమ్మిదవ వచినం గనుక ప్రీలారా మన విశ్వాసమును కాపాడుకుంటూ విశ్వాసమునకు కర్తయు దానిని దాని ఏసువైపు చూస్తూ ఈ ఆత్మీయ జీవితములో నడిచెదముగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపనుబట్టి ఈ యొక్క ఉదయకాలము వేళ లేఖనముల ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా విన్న వాక్యము మాలో ఫలింపును అనుగ్రహించండి మీ రాకడ కొరకై సిద్ధపరచండి వాక్యము విన్న ప్రతీ కుటుంబమును ఆశీర్వదించి బలపరచండి వారికున్న ప్రతి అక్కరలు మీ నామములో తీర్చి మీరాకడకు సిద్ధపరచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ఏసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ప్రియులార అందరికీ వందనాలు